श्री साईराम ओम अवधूत चिंतना श्री गुरुदेव दत्ता जय ओम श्री अक्कलकोट स्वामी समर्थ लीलामृतमु रेंडव अध्यायमु ओ स्वामी समर्थ नीवु अनंत घटना घटन समर्थुडवु नीवे विनायकुडवै विघ्नमुलनु बापुचुंदुवु नीवे श्रीवाणिवै विद्यलकु निलयमै सर्वुल वाणिनि नडिपिंचदवु సకల దేవతా స్వరూప నీ సంకల్పం చేతనే జగత్తు నిత్యము తన కార్యక్రమములలో నిమగ్నమై ఉన్నది. ఇది నీ లీల సర్వాంతర్యామి. నేను అతి సాధారణుడను, విద్యాభ్యాసం ఇంకా పూర్తి కాని వాడిని. అయినా నీ ప్రేరణచే నీ చరిత్ర వ్రాయబూనినాను. ఆదేశం నీది, అనుగ్రహం నీది. భక్తావళిని అనుగ్రహించి నీ చరిత్రను నీవే సంకల్పించుచున్నావు. నేను నాది అను ఈ భావము స్థూలము, అంతా నీవే అయినప్పుడు నేను ఎక్కడా? అందుచేత నీవే ఈ శరీరంను ఉపయోగించుకొని నీ కార్యమును నిర్విఘ్నముగా నిరాటంకముగా సాగనిమ్ము. ఓ సమర్థ సద్గురు సాయినాథ, నీవు తోడుగా నిలిచి కథను సాగనిమ్ము. జై దత్తావధూత. విద్యాసాగరుడు పరమ పవిత్రమైన దత్తక్షేత్రము చేరినంతనే అతనికి మహదానందం కలిగినది. మొదట స్వామి నివసించిన చోళప్ప మఠం సమాధి మందిరం చేరి శ్రీ స్వామివారి సమాధిని దర్శించి శ్రీవారి పాదికలను శిరమున ధరించి ఆనందంని పొంది, హే కరుణానిధి, దివ్య పురుష, అనాథనాథ, ఆది మధ్యాంతరహిత, అద్భుతానంద చరిత, ఇంతకాలం నాకు నన్ను అనుగ్రహించితివా అని స్వామిని స్తోత్రించి అచ్చటగల వారిచే అచ్చటి విశేషములను తెలుసుకుని వటవృక్ష మందిరము చేరి స్వామిని దర్శించెను. అచ్చట లభించు ప్రసాదమును స్వీకరించి శ్రీ గురుచరిత్ర పారాయణ చేయ మొదలెడెను. ప్రతిదినము క్రమము తప్పక స్వామి సేవలలో పాలు పంచుకొనుచు ధ్యానాది సాధనములు నిర్వర్తించుచు శ్రీ గురుచరిత్ర పారాయణం చేయుచుండెను. అచ్చటనే అనేక సంవత్సరముల నుండి శ్రీ స్వామి సమర్థులను సేవించుచుండిన వయోవృద్ధులు, జ్ఞానస్వరూపులైన శ్రీ నిత్యానందుడు అను యోగి పుంగవుని పరిచయము కలిగెను. అతనితో అనేక ఆధ్యాత్మిక విషయములు చర్చించుచుండెను. ఇట్లుండా ఒకనాడు అతడు స్వామి సమర్థుల దర్శనం పొందాలి, వారి దీవెనలు పొందాలి అని నిర్ణయించుకొని శ్రీ స్వామి సమర్థులు శరీరమును విసర్జించిన వటవృక్షం క్రింద కూర్చుని పూర్వం యోగులు ఉపదేశించిన విధంగా శ్రీ స్వామిని గురించి ధ్యానం ప్రారంభించినాడు. అట్లు ధ్యానం చేసుకుని చుండగానే అతని కండ్ల వెంట ఆనందాశ్రువులు రాలినవి, వడలు పులకరించినది, అతనికి స్వామి సమర్థుల దర్శనం కలిగినది. అట్లు కొంత సమయం గడిచినది, ఆ మూర్తి కనుమరుగైనది. తిరిగి ఆ మూర్తిని దర్శించాలని అతను అనేక దినములు ఏకాగ్రచిత్తుడై అచ్చటనే ధ్యానమును నిరంతరం కొనసాగించినాడు. అతనికి బాహ్య విషయముల పైన ధ్యాస లేకుండా పోయినది. నిత్య కర్మలు, ఆహారంను మరచినాడు. దేనిపైన మమకారం లేకుండా నిర్మల చిత్తంతో ప్రవర్తించసాగాడు. శ్రీ స్వామి దర్శనం కోసం ఎదురు చూడసాగాడు. అతని ధ్యాన తీవ్రత మరియు దర్శనాకాంక్ష ఎక్కువ కావడం మొదలెట్టినది. ఇట్లు కొంతకాలం జరిగిన పిమ్మట ఒకనాడు స్వామి తిరిగి దర్శనమొసంగినారు. అప్పుడు విద్యాసాగరుడు మనస్సులో స్వామిని అనేక విధములా స్తోత్రము చేసినాడు. దానికి స్వామి, వత్స, నీ అభీష్టమేమి అని ప్రశ్నించగా, దేవాదిదేవా, నీ దివ్య దర్శనం లభించినది. నాకు సదా మీ అనుగ్రహం కావాలి. మీ దాసాన దాసునను మీరు ఎన్నియో అద్భుతమైన లీలలు చూపినారట, నాకు వానిని తెలుసుకునే మార్గం తెలియచేయగలరు అని ప్రార్థింపగా స్వామి, వత్స, నీ సంకల్పం శుభప్రదమైనది. ఇచ్చటనే అనేక సంవత్సరముల నుండి నన్ను సేవించుచున్న శ్రీ నిత్యానంద యోగిని ఆశ్రయింపుము. వారి ద్వారా నా లీలలను తెలుసుకొనుము. మీరిరువురు నా సమాధి అనంతరము నన్ను చేరినారు. అయినా నా సంకల్పము మరియు అనుగ్రహంతో నిత్యానందుడు నీకు నా దివ్య లీలలను తెలుపగలడు. వానిని లోకానికి వెల్లడి చేయండి అని దీవించినారు. అప్పుడు విద్యాసాగరుడు స్వామి దివ్యమంగళ రూపమును చూచుచు ఆనందముతో, తండ్రి, నీవు ఆదిపురుషుడవు, సృష్టి స్థితి లయకారకుడవు, స్వయం జ్యోతివి, సచ్చిదానందమయుడవు, మనోభూతి చిత్తేంద్రియాలకు ఆధీశుడవు, మహాభూత కణాలన్నిటికీ ఆధారభూతుడవు, నీవు పరమాత్ముడవు, నీవు కానిది వేరు లేనేలేదు, నీవు ఆత్మనిష్టాగరిష్ఠులకు ధ్యేయమైన ఆత్మవు,
సర్వార్థ సాధకులకు సాధనీయుడవు. ఆర్తజనుల కోరికలు తీర్చడంలో నీకు నీవే సాటి. నీవు కరుణాకరుడవు. అటువంటి నీవు నాకు సాక్షాత్కరించడం వలన నా జన్మ సఫలమైనదని నేను భావిస్తున్నాను. నా కోరిక తీర్చడానికి నీవు సంకల్పించినావు. అది నాకు అమితమైన సంతృష్టిని కలిగించినది. నా సంకల్పం నెరవేరినది అని ప్రార్థించినాడు. స్వామి చిరునవ్వు నవ్వి నిత్యానందుని చేరమని మరలా పలికి అంతర్ధానమయ్యను. శ్రీ నిత్యానందునకు కూడా అదే రాత్రి స్వప్నంన స్వామి సమర్థులు దర్శనమిచ్చి విద్యాసాగరుని కోరిక తెలిపి, నీవు అతనికి నా లీలలు తెలుపుము, అవి నీకు సంపూర్ణంగా స్ఫురించగలవు అని దీవించి వెళ్ళిపోయేరి. ఆ అనుగ్రహంనకు నిత్యానందుడు ఆనందపరవశుడై తాను ఇన్ని సంవత్సరముల నుండి స్వామిని సేవించినందులకు స్వామి అనుగ్రహం ఈ రీతిని లభించినది. దీని ద్వారా తనకు ముక్తి కలుగునని సద్గురువు ఆదేశం వలన తన జీవిత లక్ష్యం నెరవేరిందని సంతసించి అతడు నిద్ర నుండి పూర్తిగా మేల్కొని స్వామిని తలంచుకొని, తండ్రి, నేను నీ దాసానదాసుడను. నీవే నా ప్రాణానికి ఆధీసుడవు. నీ ఆదేశం నాకు శిరోధార్యం. నీ ఆకారం చూచుకునే కన్నులను, నీ గుణాలను తలుచుకునే మనస్సును, నీ లీలా విశేషాలను కీర్తించుకునే వాక్కును, నీ పరిచర్యకు వినియోగించే శక్తిని నా ఈ శరీరంనకు ప్రసాదించుము. అది నాకు లభించే పక్షంలో నేను నీ నుండి కోరదలిచినదేమీ ఉండదు. నీపై ఉండు భక్తి ప్రేమల వలన నీకు నాపై కలిగిన ఈ అనుగ్రహం ముందు ధ్రువపదంలో కానీ బ్రహ్మలోకంలో కానీ మోక్షం కానీ నాకు వాంఛనీయమైనవి కావు. తండ్రి, లోకగురు, సచ్చిదానంద స్వరూప, త్రిగుణరహిత, రెక్కలు రాని పక్షులు తల్లి పక్షి కొరకును, ఆకలిగొన్న క్రేపులు దూడలు తల్లి ఆవుల కొరకును ఆతృత పడేటట్టుగా నా మనస్సు మీ దర్శనం కోసం నిరంతరం ఆరాటపడుతుంది. మీ ఆదేశానుసారం మీ లీలలను గానం చేసేదను. సదా మీ అనుగ్రహాన్ని నాకు కలిగించండి. నాలోని ప్రజ్ఞకు మీరే పరిపూర్ణ రూపులు. మీరే మీ చరిత్రను గానం చేయుచున్నారు. కేవలం నా శరీరంను కారణం చేయుచున్నారు. ధన్యుడిని అని ప్రార్థించి కాలకృత్యములు తీర్చుకొని వటవృక్ష మందిరంన శ్రీ స్వామి సమర్థులను దర్శించి తాను నిత్యము సాధన చేసుకునే ఏకాంత ప్రదేశమును చేరుకున్న సద్గురుని ఆదేశమును వారొసగిన అపూర్వమైన దర్శనమును మదిలో తలంచుకొనుచుండెను. అంతట విద్యాసాగరుడు వేకువజామునే లేచి కాలకృత్యములను తీర్చుకొని దక్షిణ తాంబూలములను ఫల పుష్పములను తీసుకొని శ్రీ నిత్యానందయోగి వద్దకు వెళ్ళి వారికి సమర్పించి వారి పాదముల వద్ద కూర్చొని నిదానముగా వారిపై దృష్టి సారించగా, ఆ కరుణామయుడు, వత్స, ఏమిటి ఈ రోజున విశేషము? నీలో ఏదో తపన యోచన కలిగినట్లున్నది. నా నుండి ఏదో తెలుసుకోవాలని వచ్చినావు. నిస్సంకోచముగా చెప్పుము అని మందహాసం చేశాను. అంతట విద్యాసాగరుడు మనసులో గురువులను, తల్లిదండ్రులను, దైవమును, శ్రీ స్వామి సమర్థులను స్మరించుకొని చేతులు జోడించి, స్వామి, శ్రీ స్వామి సమర్థుల మహిమలు లీలలు గురించి ఎందరో చెప్పగా విన్నాను. పరమ భాగవతోత్తములైన గురువులెందరో వారికి శిష్యులు అయినారని, వారు ఎందరికో స్పర్శ మాత్రము చేత తమ వాక్కుల ద్వారా దృష్టి చేత యోగ సమాధి స్థితిని అనుగ్రహించినారని విన్నాను. నేను భారతదేశమంతా సంచరించుచు ఇట్టి సద్గురువు అనుగ్రహం కొరకు ప్రయత్నించుచున్నాను. ఇక్కడ శ్రీ స్వామివారి సమాధిని, ఈ వటవృక్ష మందిరమును దర్శించినంతనే నాకు ఎనలేని మానసిక ఆనందం కలిగినది. చంచలముగా ఉన్న మనస్సు శాంతి నొంది శ్రీ స్వామి సమర్థుల యొక్క రూపంతో లయమగుచున్నది. మాటలలో విశదీకరించరాని దివ్యానుభూతి కలుగుచున్నది. ఎక్కడా లభించని ఈ స్థితి ఇక్కడ నాకు లభించడం చేత ఇది నా గురుస్థానమని, ఇక్కడే శ్రీవారి అనుగ్రహంతో యోగస్థితి కలుగునని విశ్వాసం కలిగినది. స్వామి, గురువు లేకుండా, గురువు అనుగ్రహం లేకుండా ఎవ్వరికీ కూడా సద్గతి కలుగదని, సద్గురువును ఆశ్రయించిన వారికి సంపదలు సౌఖ్యములు సిద్ధించునని పెద్దలు చెప్పగా విన్నాను. అనేక సంవత్సరముల నుండి శ్రీ స్వామి సమర్థులను సేవించుచున్న మీరు శ్రీ గురు విశిష్టతను తెలియచేయండి మరియు శ్రీ సద్గురు స్వామి సమర్థుల లీలలను తెలిపి నన్ను అనుగ్రహించండి అని విద్యాసాగరుడు వినయపూర్వకంగా ప్రార్థించెను. అంతట నిత్యానందయోగి వాత్సల్యంతో, వత్స, నీవు సకల భారతావనిని సందర్శించి పరిశుద్ధుడవైనావు.
ఈనాటికి నీ అన్వేషణ ఫలించినది. అందులకే నీవు శ్రీస్వామి సమర్థుల సన్నిధానము చేరినంతనే ఆత్మానందం పొందినావు. ఎన్ని జన్మలలోనో చేసిన పుణ్యఫల విశేషం చేత నీకు ఈ సద్గురువుని అనుగ్రహం కలిగినది అని ఆశీర్వదించినారు. పాఠకులారా, మీరును అఖండమైన దీక్షతో సద్గురువుని ధ్యానించి స్మరించండి. వారితోనూ వారి లీలలతోనూ సమ్మిళితం కండి. వారి అనుగ్రహంనకు పాత్రులు కాగలరు. ఇది సత్యం. ప్రయత్నించండి, ఫలితం పొందండి. జై సమర్థ సద్గురు అక్కల్కోట్ మహారాజ్కి జై. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానందయోగి సంవాద రూపంన శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ శ్రీ విఠల్ బాబాజీ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతము 2వ అధ్యాయం సంపూర్ణము. ఓం నమః.